వెల్కమ్ టు బీ ద చేంజ్. ఇవాళ దొండకాయ క్యారెట్ కర్రీ. ఈ కర్రీ కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు, క్యారెట్ ఇలా సన్నగా దరుక్కోండి. యూజువలీ ఈ క్యారెట్ అలానే దొండకాయ ఈ కాంబినేషన్ యునిక్. సో ఇవాళ ఎలా చేస్తానని చూడండి. దాని తర్వాత కరేపాకు. కరేపాకు నాకు ఆకులు చాలా పెద్దవి దొరికినాయి, అందుకని నేను మంచిగా ఇలా తరుక్కున్నాను. చిన్న ఆకులు అయితే తరగాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ దొండకాయలు. దొండకాయలు మీరు నిలువుగా కోసుకోవచ్చు, లేకపోతే ఇలా చిన్న చిన్న ముక్కల్లా కూడా కోసుకోవచ్చు. తర్వాత నేను మెంతాకులు తీసుకుంటున్నాను. మెంతాకులు చాలా చాలా మంచిది, ఈ కూరకి ఇంకా టేస్ట్ కూడా ఇస్తుంది. సో మెంతాకులు ఫ్రెష్ తీసుకోండి. తర్వాత కొరియాండర్ లీవ్స్. ముందుగా ఒక బాండీ తీసుకోండి, పోపు దినుసులన్నీ వేసుకోండి. ఇది నేను ఇది చెప్పాల్సిన అవసరం లేదు, రెగ్యులర్గా మనం వేసే పోపు దినుసులే. దాంట్లో ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు వేసుకున్నాక చూసారా, నేను గ్రౌండ్నట్ ఆయిల్ వాడుతున్నాను. చాలామంది గ్రౌండ్నట్ ఆయిల్ మంచిది కాదేమో, ఫ్యాట్ ఏమో అనుకుంటారు, కానీ గ్రౌండ్నట్ ఆయిల్ మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. సో గ్రౌండ్నట్ ఆయిల్ వాడండి, అది కూడా ఆర్గానిక్ గ్రౌండ్నట్ ఆయిల్. ఇప్పుడు మార్కెట్లో ఆర్గానిక్ గ్రౌండ్నట్ ఆయిల్ మినిమం 300 to 400 రూపీస్ దొరుకుతుంది. మీకు 150, 180, 200 దొరికేవన్నీ ఫేక్ గ్రౌండ్నట్ ఆయిల్. ప్యూర్ గ్రౌండ్నట్ ఆయిలే వాడటానికి ట్రై చేయండి. సో గ్రౌండ్నట్ ఆయిల్ వల్ల మీకు చాలా చాలా మంచిది, ఎస్పెషలీ ప్రోటీన్ కూడా, అలానే మీకు ఫైబర్ కూడా. తర్వాత నేను ఉల్లిపాయలు వేసుకున్నాక దాని మీద క్యారెట్ వేసుకున్నాను. క్యారెట్ మనకి చాలా చాలా మంచిది, విటమిన్ ఏ ఉంటుంది. దాంతోపాటు క్యారెట్ ఏంటంటే చాలామంది స్వీట్గా ఉంటుంది కాబట్టి కర్రీలాగా ఒట్టి క్యారెట్ కర్రీ అంటే మళ్ళీ సాంబార్ చేయాలనుకుంటారు, కానీ ఈ ఒక్క కర్రీ చేసుకుంటే సరిపోతుంది. దాని మీద నేను కరేపాకు వేసాను. ఇందులో కరేపాకు కూడా ఎక్కువ వేసాను, ఎందుకంటే కరేపాకు మనకి ఆరోగ్యానికి మంచిది. అలానే మనకి ఎవరికైనా కాన్స్టిపేషన్ ఇలాంటివన్నీ ఉన్నాయనుకోండి, కరేపాకు కూర ఎక్కువ వేసుకొని తినండి, చాలా మంచిది. అంతేకాదు, కరేపాకు వల్ల ఇంకో బెనిఫిట్ మెయిన్ ఏంటంటే హెయిర్ ఫాల్, జుట్టు ఊడిపోయే వాళ్ళు తప్పకుండా తీసుకోవాల్సింది ఇది. నెక్స్ట్ ఈ మూడు వేసేసుకొని అలాగా మీరు తిప్పేసుకోండి. ఆయిల్లో బాగా ఇది మగ్గించాలి, మెయిన్ ఇంపార్టెంట్. నేను ఎక్కడ కూడా ఎక్కువ వాటర్ వాడను నా కర్రీస్లో, ఎందుకంటే ఎక్కువ శాతం మనం అందులో వాటర్, అందులో వెజిటబుల్స్లో ఉన్న వాటరే అది సరిపోతుంది. సో ఈ మూడు ఇలా తిప్పుకొని కొద్దిసేపు మనం పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత దొండకాయలు వేసుకోండి. దొండకాయలు ఎంత మంచిదంటే, కొంతమంది అంటారు దొండకాయలు తింటే నాలుక బండబారిపోద్ది, నాలుక సరిగ్గా తిరగదని అంటారు, కానీ అలాంటివి ఏమి అవన్నీ అపోహాలండి. దొండకాయ ఎంత మంచిదంటే స్పెషలీ డయాబెటిక్కి చాలా చాలా మంచిది, డయాబెటిక్ పేషెంట్స్కి. ఇది ఏంటంటే షుగర్ లెవెల్స్ బాడీలో ఎక్కువ ఉన్న వాళ్ళకి తగ్గిస్తుంది. సో దొండకాయలు రెగ్యులర్గా మీ డైట్లో కనీసం వారానికి 2 సార్లు అన్న దొండకాయలు తినండి. సో ఇవన్నీ వేసేసుకొని నేను శుభ్రంగా చక్కగా తిప్పేసుకుంటున్నాను. కొంచెం మగ్గించాలి. సో చూసారా, అన్ని కలర్స్ మనకు కనిపిస్తుంది, గ్రీన్, అలానే కొంచెం వైటిష్గా, కొంచెం క్యారెట్ వల్ల రెడ్డిష్నెస్ వచ్చింది. ఇవన్నీ చక్కగా వేసేసుకున్నాక మెంతాకులు వేసుకుంటున్నాను. మెంతాకులు ఎంత మంచిదంటే అంత మంచిది. మెంతాకులు వల్ల మనకి యాక్చువల్లీ ఎవరికైనా ఇట్లా పైచ్యం అంటారు చూసారా, ఆ పొద్దున్నే లేవగానే ఒక రకంగా ఉండటం, ఇవన్నీ తగ్గుతుంది మెంతాకులు వాడటం వల్ల. సో మెంతాకులు తప్పకుండా పైచ్యానికి తీసుకోవచ్చు. అండ్ ఎండాకాలం చాలా చాలా మంచిది, ఫైబర్ కూడా ఇందులో. సో ఇవన్నీ వేసేసుకొని ఇవన్నీ తిప్పేసుకోండి. మీరు ఎంత బాగా నూనె తక్కువ వాడి కర్రీస్ చేసుకుంటారో అంత టేస్టీగా ఉంటుంది. ఇంకోటి మెయిన్ ఏంటంటే, ఎప్పుడు కూడా మీ ఏ కూరలు కూడా సిమ్లో ఉండండి, అంటే మీడియం కానీ సిమ్లో కానీ ఉండండి, అంతేగాని హై ఫ్లేమ్స్లో అస్సలు ఉండకూడదు. ఇది చాలామంది తెలియక చేసే తప్పు. తర్వాత నేను ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు కూడా మీరు సరిపోయినంత వేసుకోండి. క్యారెట్ కూరలో కొంచెం మనం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది, అందుకని కొంచెం కారం ఎక్కువ వేసుకుంటున్నాను. మీరు కారం ఎక్కువ ఇష్టపడలేని వాళ్ళు కారం తక్కువ వేసుకోవచ్చు, కానీ క్యారెట్ కర్రీ కాబట్టి క్యారెట్ దొండకాయ రెండు కాంబినేషన్స్ వచ్చినప్పుడు మరీ అంత స్వీట్ అనిపించకూడదని చెప్పి
కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు తక్కువ వేసుకోండి. ఇప్పుడు వెల్లుల్లి వేసేసుకొని ఆ వెల్లుల్లితో పాటు నేను కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. సో వెల్లుల్లి రెమ్మలు అలా నలిపేసుకోండి, అంత లైట్గా దంచేసుకోండి. మనకి ఈ మధ్య రోళ్ళు దొరుకుతున్నాయి, బుల్లి బుల్లి రోళ్ళు మార్బుల్తో, దాంట్లో దంచి వేసేసుకోవచ్చు. వేసేసుకొని దాన్ని కూడా మనం కలయదీద్దాం. తర్వాత పసుపు లాస్ట్లో వేస్తున్నాను. సాంబార్ పొడి కూడా వేసుకోండి. సాంబార్ పొడి, పసుపు ఇవి రెండు వేసుకున్నాక దాన్ని మంచిగా తిప్పుకోవాలి. మంచిగా ఆ కర్రీ అంతా మగ్గించాలి. ఎంత బాగా ఈ కర్రీ మగ్గిద్దో అంత టేస్టీగా ఉంటుంది. చపాతీతో పాటు జనాలు లొట్టలేసుకొని తింటారు. సో ఇలాగా ఈ కర్రీని రెగ్యులర్గా మీరు చేసుకోవచ్చు. క్యారెట్ ఇష్టపడిన వాళ్ళు ఈ క్యారెట్ దొండకాయ కర్రీతో చాలా చాలా ఇష్టపడతారు. చాలామంది పిల్లలు అస్సలు దొండకాయలు తినరు బాబోయ్ అంటారు, కానీ ఈ కర్రీ చేసి పెట్టండి. ఈ కర్రీని మీరు చపాతీతో పాటు ఒక రోల్ లాగా చేసి ఇవ్వండి. దొండకాయ క్యారెట్ కర్రీ.